మరిన్ని వార్తా విశేషాల గురించి తెలుసుకోవడానికి న్యూస్ 3 తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. గ్రామ పంచాయతీ సిబ్బందితో పాఠశాలలో పరిసరాలు మరుగుదొడ్లను శుభ్రం చేయించాలనే ప్రభుత్వ నిర్ణయం పట్ల తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్స్ రాష్ట్ర కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గత 5 నెలల నుండి గ్రామ పంచాయతీ సిబ్బందితో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు కరోనా వైరస్తో అవిశ్రాంతిగా పోరాడుతున్నారు. పని గంటలతో నిమిత్తం లేకుండా యంత్రాల పనిచేస్తున్నారు. వారంతపు సెలవులు, ఆదివారం సెలవులను సైతం తీసుకోవడం లేదు. పని భారం పెరిగింది. గ్రామ పంచాయతీ సిబ్బందికి పని వెసులుబాటు కల్పించాల్సిన సమయంలో మల్టీపర్పస్ వర్కర్ అనే సాకుతో వారికి అదనపు పనులు చేయాలని నిర్ణయించడం సరికాదు. తమరు 2020 మెమో నంబర్ 2026 సిపిఆర్ అండ్ ఆర్ఈసీ 2020 పేరుతో పాఠశాలలో మరుగుదొడ్లను ప్రతిరోజు పంచాయతీ సిబ్బందితో శుభ్రపరచాలని ఆదేశాలు జారీ చేశారు. అది ఆచరణకు సాధ్యం కాని నిర్ణయం. పాఠశాలలో మరుగుదొడ్లు పారిశుద్ధ్యం పనులు చేసేందుకు 28,200 మంది స్వచ్ఛ కార్మికులు, పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు 4,000 మంది పార్ట్ టైం స్వీపర్లతో పాటు మరికొంతమంది 4వ తరగతి సిబ్బంది ఉన్నారు. కావున తమరు పునరాలోచించి పంచాయతీ సిబ్బందితో మరుగుదొడ్లు కడిగించేందుకు జారీ చేసిన మెమో నంబర్ 2026ను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాలుడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి జి పండు, రాష్ట్ర కోశాధికారి గడ్డం ఈశ్వర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాధవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు యాదమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం చంద్రమోహన్, రాష్ట్ర కమిటీ సభ్యులు యాదగిరి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ జంగయ్య. సంగారెడ్డి జిల్లా మంచాల మండల్. నా పేరు పాండు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే గ్రామ పంచాయతీ సిబ్బందితో ఎట్టి చేపిస్తూ ఉన్నారు. ఈ ఎట్టికి వ్యతిరేకంగా ఈరోజు పాఠశాలలలో గ్రామ పంచాయతీ సిబ్బంది బాత్రూమ్లు కడగాలని చెప్పేసి ఒక జీవో 2026 నెంబరు జీవోని తీసుకురావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది.